యునిక్ బెనిఫిషరీస్ ఇప్పటి వరకు 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరఫున వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు మళ్ళీ వాళ్ళకు తిరిగి వెనక్కి ఇవ్వడం, గొప్ప అడుగులు ఈ 4.5 సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈ స్కీమ్ ద్వారా ఒకసారి నిజం ఎలా జరుగుతూ ఉంది, ఏ రకంగా బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంది అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఒకసారి గమనిస్తే మొత్తం లబ్ధిదారుల్లో 73,072 మంది చిరు వ్యాపారులు ఇప్పటికే 4 సార్లు డబ్బులు కట్టడం, డబ్బులు తీసుకోవడం ఇలా 4 సార్లు జరిగింది. అదే రకంగా 5,10,241 మంది లబ్ధిదారులు 3 సార్లు అంటే డబ్బులు కట్టడం, మళ్ళీ డబ్బులు తీసుకోవడం, మళ్ళీ డబ్బులు కట్టడం, మళ్ళీ డబ్బులు తీసుకోవడం ఇలా 3 సార్లు వాళ్లకు కట్టడము తీసుకోవడంలో ఈ స్కీమ్ ఉపయోగపడింది. మరో 3,98,229 మంది చిరు వ్యాపారులు 2 సార్లు ఇలా రుణాలు పొందారు, అంటే డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి కట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్లకు మళ్ళీ డబ్బులు మళ్ళీ రుణాల కింద మళ్ళీ ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నవాళ్ళు, ఈ హస్తకళాకారులు కానివ్వండి, ఈ ఫుట్పాత్ల మీద అమ్మకాలు జరిపేవారు కానివ్వండి, వీధుల్లో తోపుడు బండ్ల మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి, గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు కానివ్వండి, లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళవన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి, ఇలా వివిధ వృత్తుల కళాకారులు ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళు బ్రతుకుతూ ఇంకా ఒకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్దో గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది. మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు 0 వడ్డీ కిందనే వాళ్ళకి కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ 1,000 రూపాయలు పెంచుతూ దాన్ని 13,000 దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇక్కడ ఇంకా కొన్ని సంతోషం కలిగించే ఇంకా కొన్ని విషయాలు కూడా ఈ స్కీమ్ ద్వారా చూస్తే, ఈ 16,73,000 మంది ఎవరైతే ఈ స్కీమ్లో లబ్ధి పొందినారో ఇందులో 87.13% అంటే 87% నా అక్క చెల్లెమ్మలే. నిజంగా ఇది మరో మహిళా సాధికారత విషయంలో ఇది మరో విప్లవం అని కూడా చెప్పొచ్చు. 87.13% ఈ 16,73,000 మందిలో రుణాలు తీసుకుని ఇలా కడతా ఉండి మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళలో 87% మంది నా అక్క చెల్లెమ్మలే. ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే, ఈ 16,73,000 మందిలో దాదాపుగా 80% మంది అంటే 79.14% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వి వర్గాల వాళ్ళే 79.14% మేరకు వీళ్ళున్నారు. నిజంగా ఇది కూడా
మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పచ్చు. ఇలా రాష్ట్రంలోనే ఒక గొప్ప విప్లవాత్మక అడుగులు పడతా ఉన్నాయనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే నిజంగా దేశానికే మనము చేసే ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా ఉంది. అది ఎందుకు దిక్సూచిగా ఉంది అనంటే, ఏ స్థాయిలో దిక్సూచిగా కూడా ఉంది అనంటే, దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పుష్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 7% వడ్డీకి ఇటువంటి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 58,65,000 మందికి ఈ పిఎం స్వనిధి అనే పేరుతో ఇస్తే, 58,65,000 మందికిలో వాళ్ళు ఇవ్వగలిగితే దేశవ్యాప్తంగా ఒక్క మన రాష్ట్రంలోనే 16,74,000 మంది ఒక్క మన రాష్ట్రంలో మన నెంబర్స్ ఉన్నాయి. అదే రకంగా దేశవ్యాప్తంగా 10,220 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం 7%కు ఇచ్చే కార్యక్రమం చేస్తే, 10,220 కోట్లు చేస్తే ఒక్క మన రాష్ట్రంలో 3,373 కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం. అంటే ఇది ఎందుకు ఈ మాదిరిగా మనం చేయగలిగాం, ఎందుకు మిగతా రాష్ట్రాలు కూడా చేయలేకపోయాయని కూడా గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. వడ్డీ మొత్తము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద అఫ్కోర్స్ వాళ్ళు ఇచ్చేది 7% దాకానే వాళ్ళు 7%కు రుణాలు ఇచ్చే కార్యక్రమం స్కీమ్లో వాళ్ళు చేస్తూ ఉంటే 138 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కడితే మన ఒక్క రాష్ట్రమే మనం ఈ చిరు వ్యాపారుల తరఫున మనం 88 కోట్ల రూపాయలు మనం కట్టగలిగాం. మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఎందుకు ఇంత తేడా వచ్చింది, ఎందుకు మనం మన పర్ఫార్మెన్స్ మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా గొప్పగా ఎందుకు దేశానికే మార్గనిర్దేశం చేసే విధంగా ఎందుకు అడుగులు పడగలిగాయి అనంటే, కారణం మన దగ్గరున్న గొప్ప వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం రుణాలు అదే మాదిరిగానే మోస్ట్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మనం రుణాలు ఇప్పించగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా రుణాలు మళ్ళీ వాళ్ళు కట్టేట్టుగా కూడా, ఎందుకనంటే వాళ్ళు కట్టడం మానేస్తే బ్యాంకులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా ఆ రుణాలు మళ్ళీ వాళ్ళతో కట్టించే విధంగా కూడా వాళ్ళను మీరు కడితే, సరిగ్గా టయానికి కడితే మీరు వడ్డీ కూడా కట్టాలి, ప్రభుత్వం మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీలు వెనక్కి ఇస్తూ ఉన్నాడు జగనన్న ప్రభుత్వం, కాబట్టి మీరు వడ్డీలు ఏమి కూడా మీకు పడవు, మీరు కరెక్ట్గా టయానికి కడితే మీకు వడ్డీలు కూడా వెనక్కి వస్తాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి కరెక్ట్గా వాళ్ళ టయానికి కట్టేట్టుగా కూడా ఈ సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ రుణాలు ఇప్పించడమే కాకుండా రుణాలు రికవరీలో కూడా బ్యాంకులకు వాళ్ళు తోడ్పాటిస్తూ ఉన్న అడుగులు మన ఒక్క రాష్ట్రంలోనే పడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు రుణాల రికవరీ, స్పెషలీ ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమంలో రుణాల రికవరీ దాదాపుగా 95% పైచులుగ్గానే ఈరోజు ఉంది అని కూడా చెప్పడానికి ఇంకా సంతోషకరమైన వార్త. ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్. సాధికారత విషయంలో అడుగులు పడే విషయంలో నిజంగా ఒక అనే విషయం మీద ఒక సాధికారత అనే విషయంలో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. మనం రాకమునుపు మహిళా సాధికారత విషయానికి వస్తే, మనం రాకమునుపు ఒక చిన్న ఎగ్జాంపుల్గా పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలకు సంబంధించి మనం రాకమునుపు దాదాపుగా ఈ పొదుపు సంఘాలలో 18%